వ్యామి దేవుని స్వరము ప్రైజ్ అందరికీ వందనాలు ప్రార్థన చేసుకున్నాం మహాఘనత వహించిన మా తండ్రి నీ ఘనమైన పరిశుద్ధమైన శ్రేష్టమైన అతి మనోహరమైన నామాన్ని బట్టి మీకే వేలాది వేల వందనాలు స్థుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నాం మరి ఒక సాయంకాల సమయంలో మీ సన్నిధికి వచ్చి ఉంటుండగా ఇదిగో నాయన ప్రార్థనా టీవీ కార్యక్రమం ద్వారా ఎంతమంది మరి ప్రేక్షకులు నీ వాక్యాన్ని వినటానికి సిద్ధంగా ఉన్నారో ప్రతి కుటుంబాన్ని మీరు ఆకర్షించి ప్రతి కుటుంబాన్ని మీరు దర్శించి ప్రతి వ్యక్తిని దర్శించి ఈ వాక్యము వెల్లడేవుటి తోడనే అనేక హృదయాల్లో పరిశుద్ధాత్మ కార్యం జరిగి వారికి ఉన్నటువంటి అవసరాలు తీర్చబడి ఇదిగోనైనా వారికి ఉన్నటువంటి ప్రతి అంశాన్ని మీరే దర్శించి సమస్యలు పరిష్కరించమని ఈ మనవులు నీ ప్రియ కుమారుడైన యేసు క్రీస్తుతి శ్రేష్టమైన నామున ప్రార్థించి వినయంతో వేడుకుంటున్నాం తండ్రి ఆ మెయిన్ ఈ కార్యక్రమాన్ని మీకు సమర్పించిన వారు శ్రీమతి మిర్యాల రేణుకా గారు ప్రభుకుమార్ కీర్తి ప్రజిత్ జ్యోతి మరి యనమల కుదురు గ్రామము పెనమలూరు మండలము కృష్ణా జిల్లా వీరు కీర్తిశేషులు అర్జా శకులం గారి యొక్క మరియు మూడవ కుమార్తె ఉన్నారు కాబట్టి ప్రేక్షకులు మరి విడవబడిన వారి కుటుంబము సంఘము కొరకు ప్రార్థన చేయాలని కోరుతున్నాం దేవుడు మిమ్మల్ని మీ కుటుంబాల్ని ఆశీర్వదించునుగాక ఈ దిన మనం మన అంశము పరిశుద్ధాత్మ కార్యములు పదకొండవ భాగాన్ని గురించి మనం ధ్యానించుకుందాం గత వారములో మనము మరి సౌలు పొందుట అలాగే అననీయ విశ్వాసమునకు కొంచెము కలుగుతున్నటువంటి మరి పరీక్షను అతను ఎదుర్కొనుట అనే అంశాలు మనం చూసాం మరి సౌలు సంఘాన్ని హింసిస్తున్న క్రమంలో మరి అతడు దమస్కు మరి గవిని దగ్గరికి వెళ్ళినప్పుడు యేసు క్రీస్తు అతనికి ఏ విధంగా ప్రత్యక్షమై మరి అతన్ని మరి ఎదుర్కొని మరి అతను ఎదుర్కొన్నప్పుడు అతను కింద పడిపోయి మరి అతను చూపు లేని వాడై మరి ఎవరు నువ్వు అడిగినప్పుడు నీవు హింసిస్తున్న యేసును అని చెప్పుగా మరి నన్ను ఏం చేయమంటావు అన్నప్పుడు ఇప్పుడు నీవు మరి తినని దనబడిన వీధిలోనికి వెళ్ళు అక్కడ నీకు విషయాన్ని అన్నప్పుడు మరి ఆ సమయంలో కొంతమంది మనుషులు అతనితో ఉన్నవారు అతనికి త్రావ చూపించి అతని తినదన తినదనబడిన దనబడిన వీధిలో అననీయ అనువాని ఇంట చేర్చినప్పుడు మరి ఇక్కడ తినదనబడిన దనబడిన వీధిలో మరి యోధా అనువాని ఇంట అతన్ని చేర్చినప్పుడు ఇక్కడ అదే సమయంలో అననీయ కూడా దేవుడు ప్రత్యక్షమై మరి నీవు మరి తినదనముడి వీధికి వెళ్ళాలి అక్కడ తార్స్ వాడైన సౌలు అని వాడి కొరకు విచారించాలి ఇదిగో అతడు మరి యోదా అను వాని అంట తినదనమ్మడి వీధిలో ఉన్నాడు నువ్వు వెళ్ళి అతని కొరకు ప్రార్థించాలి అన్నప్పుడు అనడయ్య సందేహించాడు అయ్యా మరి అతడు ఇంతకు ముందు మరి నీ సంఘానికి ఎంతో హాని చేశాడు మన క్రైస్తవులను అనేకులను అతను చంపివేశాడు మరి అన్నప్పుడు నీ వెళ్ళము అతడు అన్యజనుల ఎదుట నేను ఏర్పరచుకొని సాధనమై ఉన్నాడు రాజుల ఎదుటను మరి నేను అతన్ని వాడుకొనబోతున్నాను నేను ఏర్పాటు చేసుకుని అతడు ఎన్ని శ్రమలు అనుభవించాలో మరి నేను అతనికి తెలియజేయబోతున్నాను నువ్వు భయపడక వెళ్ళు అని చెప్పినప్పుడు అతని వెళ్ళి సౌలు అని వారిని విచారించి అతని మీద చేతులు తల మీద చేతులుంచి ప్రార్థించినప్పుడు అతని కన్నుల వెంట పొరల వంటివి రాలే అప్పుడు అతడు లేచి మూడు దినాలు అతడు అంతకుముందు ఉపవాసం ఉన్నాడు ఆహారం ఏమీ పుచ్చుకొని ఉన్నాడు తర్వాత అతను ఎప్పుడైతే ప్రార్థించాడో అతను లేచి మరి అతని కన్నుల వెంట పొరల వంటివి రాలగా లేచి అతడు బాప్తీసం పొంది మరి ఆహారం పుచ్చుకొని బలపడే బలపడ్డాడు అనే అంశం వరకు మనము అంటే తొమ్మిదో అధ్యాయము పద్దెనిమిది వరకు మనం ధ్యానించాం ఇక మనము పంతొమ్మిది నుంచి మనం చూసినప్పుడు మరి ముప్పై ఒకటి వరకు ఉన్న వచనాల్లో మరి పౌలు యొక్క ప్రసంగాన్ని గురించి మనము చూస్తాము మరి ఇప్పుడు ఈ దినమున మనము మరి పౌలు చేసిన ప్రసంగాన్ని గురించి మనము కొంత ధ్యానిద్దాం చూడండి పంతొమ్మిదో వచనం చదువుకుందాం పిమ్మట అతడు దమస్కులోనున్న శిష్యులతో కూడా కొన్ని దినములుండెను వెంటనే సమాజ మందిరములలో ఏసే దేవుని కుమారుడని ఆయనను గురించి ప్రకటించుచూ వచ్చను వినిన వారందరూ విభ్రాంతి నుండి ఎరుసలేములో ఈ నామమును బట్టి ప్రార్థన చేయువారిని నాశనం చేసిన వాడితడే కాడా వారిని బంధించి ప్రధాన యాజకుల యొద్దకును కొనిపోటుకు ఇక్కడికి కూడా వచ్చి ఉన్నాడని చెప్పుకొని అయితే సౌలు మరి ఎక్కువగా భయపడి బలపడి ఇయనే క్రీస్తు అని రుజువు దమస్కులో కాపురమున్న యూదులను కలవరపరిచెను అనేక దినములు గతించిన పిమ్మట యూదులు అతన్ని చంపనాలో ఆలోచింపగా వారి ఆలోచన సౌలునకు తెలియవచ్చెను వారు అతన్ని చంపవల్లని రాత్రి మగళ్ళు ద్వారముల యొద్ద కాచుకొని చూడరి గనుక అతని శిష్యులు రాత్రి వేళ అతన్ని తీసుకొని పోయి గంపలో ఉంచి గోడ మీద గోడగుండా అతన్ని క్రిందికి దింపిరి అతడు ఇరుషలేములోనికి వచ్చి శిష్యులతో కలిసి కొరటకు యత్నం చేసిన గాని అతడు శిష్యుడిని నమ్మక అందరూ అతనికి భయపడిరి అయితే బర్ణభ అతన్ని దగ్గరకు తీసి అపోస్తులకు తోడుకొని వచ్చి అతడు త్రావలో ప్రభువును చూచిననియో ప్రభువు అతనితో మాట్లాడిననియో అతడు దమస్కులో ఏ సున్నామును బట్టి ధైర్యముగా బోధించిననియో వారికి వివరముగా తెలియపరిచిను అతడు ఎరుసలీములో వారితో కూడా వచ్చుచు పోవచ్చు ప్రభువు నావను బట్టి ధైర్యముగా బోధించు గ్రీకు భాషను మాట్లాడి యూదులతో మాట్లాడుచు తర్కించు చుండెను వారు అతన్ని చంప ప్రయత్నం చేసిరు కాని సహోదరులు దీన్ని తెలుసుకొని అతన్ని కైసరకు తోడుకొని వచ్చి తార్సునకు పంపిరి ఈ భాగంలో మనం చూసినప్పుడు పిమ్మట అతడు మరి రక్షణ పొందిన తర్వాత ఫస్ట్ మొట్టమొదటిగా అతను దమస్కులోనున్న శిష్యుల దగ్గరకు వచ్చినట్లుగా మనం చూస్తున్నాం వెంటనే సమాజ మందిరాల్లోనికి వెళ్ళి ఏసే దేవుని కుమారుడని ఆయన గురించి ప్రకటించు వచ్చాను ఇక్కడ ఏం జరిగింది అతను ఏ ధ్యేయంతో ఇక్కడికి వచ్చాడు మతాన్ని బలపరచడానికి ఇక్కడికి వచ్చాడు మతానికి ప్రోత్సాహకరంగా మద్దతుగా ఇక్కడికి వచ్చాడు కానీ గవిని దగ్గరికి వచ్చినప్పుడు ఇక్కడ ఏమైందంటే మరి ఇక్కడ సీన్ మారిపోయింది ఇక్కడ ఏమైంది ఇతను యోధ ఏ యోధా మతాన్ని అయితే బలపరచాలి ఏ యోధా మతాన్ని అయితే మరి ఇంకా అధికం చేయాలి ప్రబలం చేయాలి క్రైస్తవ్యాన్ని హీనపరచాలి క్రైస్తవ్యాన్ని మరి దాన్ని నాశనం చేయాలి క్రైస్తవ్యాన్ని మరి సన్నగిల్లేటట్లుగా చేయాలి అని అతని ఆలోచన కానీ దానికి భిన్నంగా ఇక్కడ మరి ఇక్కడ మారిపోయింది విషయము యేసు సూప్రభు ఎప్పుడైతే అతన్ని దర్శించాడో అతనిలోనికి మార్పు వచ్చినట్లుగా మనం చూస్తున్నాం కనుక ఇప్పుడు ఏ యూదా మతానికి ప్రోత్సాహకరంగా ఉంటాడు అనుకున్నారో ఆ యూదా మతాన్ని ఇప్పుడు అతను దాన్ని పట్టించుకోవట్లేదు కానీ ఏసే క్రీస్తుని సమాజ మందిరాల్లో ప్రకటిస్తూ వచ్చాడు అంటే ఇక్కడ మతము అనేది పక్కన పెట్టాడు మతం అనే దానికి ఇక్కడ ప్రాధాన్యత లేదు రక్షణను గూర్చి ప్రకటిస్తూ వచ్చాడు క్రైస్తవ్యములో ఇమిడి ఉన్నది ఏమిటంటే క్రైస్తవ్యము రక్షణ కనుక క్రైస్తవ్యము అనేది మతము కాదు క్రైస్తవులు అని పేరు పెట్టింది ఎవరంటే అన్ని జనులే ఆ పేరు పెట్టారు మనం అప్పస్తుల కార్యము పదకొండవ అధ్యాయము ఇరవై ఆరో వచనంలో ఆ మాట మనం చూస్తాం అంత్యోకలోనున్న శిష్యులు మొట్టమొదటిగా క్రైస్తవులని పిలువబడిరని పదమూడవ అధ్యాయము ఇరవై ఆరో వచనంలో మనము ఆ మాట చూస్తాం కనుక ఇక్కడ పదకొండవ అధ్యాయం ఇరవై ఆరో వచ్చినంలో ఆ మాట చూస్తాం కనుక ఇక్కడ మనం చూసినప్పుడు మరి ఎవరు క్రైస్తవులని ఆ పేరు వారికి ఇచ్చింది అంటే క్రైస్తవులని వారంతటా వారు పెట్టుకోలేదు కానీ లోకము అవార్డును క్రైస్తవులకు ఇచ్చింది వీరు క్రీస్తుతో కూడా నడిచిన వారు వీరు క్రైస్తవులు అని లోకమే వారికి అవార్డును ప్రదానం చేసింది కనుక ఇప్పుడు పౌలు ప్రకటించేది ఎవరిని అంటే యేసే దేవుని కుమారుడని ఆయన గురించి ప్రకటించు వచ్చను యేసు దేవుని కుమారుడని ఎందుకు ప్రకటించుచూ వచ్చాడు సువార్త దేన్ని తెలియజేస్తుందంటే యేసు క్రీస్తు నిజమైన దేవుని కుమారుడని సువార్త తెలియజేస్తుంది యోహాను ఆ విషయాన్ని విశ్వమానవాళికి గట్టిగా రూఢిపరిచి ఒక్కాణించాడు ఇక్కడ పౌలు అంశం కూడా అదే మారింది ఏసే దేవుని కుమారుడని ఆయన గురించి ప్రకటించవచ్చను ఎందుకని ఏసు దేవుని కుమారుడని ప్రకటించవలసి వచ్చిందంటే యూదులు ఏసుక్రీస్తు దేవుని కుమారుడని వారు విశ్వసించలేదు ఎవరని వారు విశ్వసించారు అంటే ఆయన ఒక ప్రవక్త అని వారు విశ్వసించారు కనుక ఆయన మోషే లాంటి ఒక ప్రవక్త లేదా ఏలియా లాంటి ఒక ప్రవక్త అని మాత్రమే వారు విశ్వసించారు కానీ ఏసు దేవుని కుమారుడని వాళ్ళు విశ్వసించలేదు విశ్వసించలేదు కనుకనే ఆయన వారు సిలువ వేసి చంపివేయడం జరిగింది ఇప్పుడు ఏసుక్రీస్తు దేవుని కుమారుడని పౌలు ఎక్కడ ప్రకటిస్తున్నాడు అంటే యూదుల సమాజ మందిరాల్లోనికి వెళ్ళి మరి బయట ప్రకటిస్తే ఎవరు వింటారు కనుక యూదులనే మార్చాలి ఈ మతములోనే క్రీస్తుని గురించి ప్రకటించాలి అని చెప్పి పౌలు యూద మరి యూదుల సమాజ మందిరాల్లోనికి వెళ్ళి ఈ సువార్తను ప్రకటిస్తూ వచ్చాడు ఎందుకు యూదుల సమాజ మందిరాలని అతడు దర్శించవలసి వచ్చిందంటే యూదులు సామాన్యులు కారు కనుక మొట్టమొదటిగా దేవుని చేత ఏర్పాటు చేయబడినవారు దేవుని జనాంగమని పిలువబడినవారు వారే ధర్మశాస్త్రము వారికే ఇవ్వబడింది దేవుడు వారికే ప్రత్యక్షమయ్యాడు వారిలోనే ఉద్భవించాడు కనుక యూదులనే అతడు దేయముగా ఎంచుకున్నాడు కనుక సమాజ మందిరాల్లోనికి వెళ్ళి క్రీస్తు సువార్తను ఏసే దేవుని కుమారుడని ప్రకటిస్తూ వచ్చాడు రెండవదిగా యూదులు ఎవరితో పౌలు మాట్లాడుతున్నాడు అంటే గ్రీకు తెలిసినటువంటి యూదులతో అతను మాట్లాడుతున్నాడు పౌలు లేఖనాల లేఖనములందు గొప్ప విద్వాంసుడు అతడు రోమా గ్రీకు ఇంకా ప్రాచీన భాషలు హెబ్రి అన్ని భాషలను కూలంకషంగా ఎరిగినవాడు గొప్ప భాషా చాతుర్యము కలిగిన వ్యక్తి గొప్ప పండితుడు విద్యావేత్త తార్సు యూనివర్సిటీలో అతడు చదివాడు గమలియేలు పాదముల యొక్క ధర్మశాస్త్రాన్ని క్షుణ్ణంగా నేర్చుకున్నాడు కనుక ఆయనకున్న పరిజ్ఞానముతో మరి జ్ఞానము కలిగిన వారితోనే మాట్లాడాలి అజ్ఞానులతో సామాన్యులతో మాట్లాడితే వారికి ఈ విషయం అర్థం కాదని పౌలు సమాజ మందిరాల్ని ఎంచుకున్నాడు అక్కడ చాలామంది పండితులు ఉంటారు మరి జ్ఞానులు ఉంటారు అక్కడ మేధావులు ఉంటారు వారిని కలుసుకొని వారితో లేఖనాల్ని అతడు తర్కిస్తూ వచ్చాడు విరిన వారందరూ విభ్రాంతి నుండి ఎరుసలేవులో ఈ నామమును బట్టి ప్రార్థన చేయువారిని నాశనము చేసిన ఇతడే కాడా వారిని బంధించి ప్రధాన యాజకుల యొక్కకు కొనిపోటుకు ఇక్కడికి కూడా కూడి ఉన్నాడని చెప్పుకొనిది అయితే సౌలు మరి ఎక్కువగా బలపడి ఈయనే క్రీస్తుని రుజువుపరచుచూ కాపురం కాపురమున్న యూదులను కలవరపరిచిన ఇప్పుడు ఈ పౌలుడు చూసినప్పుడు రెండు తెగల వారికి చాలా విస్మయం కలుగుతుంది ఏమిటంటే ఇంతకు ముందున్నటువంటి వ్యక్తి మతాన్ని స్థాపించాలి మతమే ఏకైక జాతిగా ఆవిర్భవించాలి యూదులే ప్రపంచములు అగ్రగణ్యులు మతమే అగ్రజాతికి చెందింది కనుక మతాన్ని ప్రభావితం చేయాలని ధ్యేయంగా పెట్టుకున్నటువంటి వ్యక్తి సడన్గా అతడు మారు మనసు పొంది ఏసుక్రీస్తును రక్షకుడిగా అంగీకరించి క్రైస్తవుడిగా మారిన తరువాత క్రైస్తవులు ఇతడిని ఇతడు క్రైస్తవుడు లేక యేసుక్రీస్తు శిష్యుడు అని వాళ్ళు నమ్మలేకపోతున్నారు యూదులేమో నిన్నటి వరకు మన మతాన్ని గురించి మాట్లాడినటువంటి ఈ వ్యక్తి నిన్నటి వరకు మన 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 మతాన్ని మరి అధికారంగా తీసుకొని అందులో ఉద్యోగం చేసి అందులో ప్రధాన స్థానాన్ని తీసుకొని మన మతానికి అనుకూలంగా అనేక కార్యములు జరిగించినటువంటి ఈ వ్యక్తి ఈరోజు ఆకస్మికంగా క్రైస్తవునిగా ఎప్పుడు మార్పు చెందాడు అని ఇటు యూదులకు ఇటు క్రైస్తవులకు ఒక ఆశ్చర్యార్థకమైనటువంటి అంశముగా సౌలు మారాడు ఎవరు ఇతన్ని తేలిగ్గా తీసుకోలేకపోతున్నారు యేసుక్రీస్తు శిష్యులు కూడా ఇతన్ని విశ్వసించలేదు పేతురు యోహాను యాకోబులను వారు కూడా ఈయన్ని తొందరగా విశ్వసించలేకపోయారు అప్పుడు ఏం జరిగిందంటే చూడండి ఇరవై మూడవ వచనములో అనేక దినములు గతించిన పేమట యూదులు అతనిని చంపనాలోచింపగా వారి ఆలోచన సౌలునకు తెలియవచ్చను అతని చంపవల్లని రాత్రి మగళ్ళు ద్వారముల యుద్ధ కాచుకొని చుండిరి గనుక అతని శిష్యులు రాత్రివేళ అతన్ని తీసుకొని పోయి గంపలో ఉంచి గోడగుండా అతన్ని క్రిందికి దింపిరి పౌలుకు అదే సౌలునకు అప్పుడే శిష్యులు కూడా ఏర్పడ్డారు ఏర్పడిపోయారు అని మనం చూస్తున్నాం అంటే దేవుని వాక్యాన్ని ఎంత చాకచక్యంగా ఎంత నేర్పరిగా అతను ఉపదేశిస్తే మరి అనతి కాలంలోనే అనేక మంది అతనికి ఆ దమస్కు పట్నంలో శిష్యులుగా మారారు అని మనం ఇక్కడ మనం చూస్తున్నాం అయితే ఈ పగబట్టిన యూదులు అతన్ని ఎలాగ చంపాలా అని చెప్పి ఆ మందిరపు ద్వారముల దగ్గర రాత్రి మగళ్ళు కావలి కాశారంట ఎప్పుడు చిక్కుతాడు ఎప్పుడు ఇతన్ని చంపివేయాలి ఎందుకంటే నిన్నటి వరకు మన మతాన్ని ప్రకటించిన ఈ వ్యక్తి ఈరోజు మనకేది భిన్నమైందో దాన్ని బోధిస్తున్నాడు కనుక ఇతన్ని చంపినట్లయితే ఇక ఈ మతము వ్యాప్తి చెందో ఇంతటితో కథ ముగిసిపోతుందని వాళ్ళు ఆలోచన కనుక చంపాలని కట్టుకట్టుకొని కూర్చున్నారు శిష్యులు ఏం చేశారు అతన్ని వేళ తీసుకొని పోయి గంపలో ఉంచి గోడగుండా అతన్ని క్రిందికి దమస్కు పట్టణానికి ఒక ప్రాకారం ఉన్నట్లుగా మనం చూస్తున్నాం దమస్కు అనేది సిరియా యొక్క రాజధాని కనుక ఇప్పుడు అతన్ని మరి గోడ గుండా గంపలో పెట్టి కిందికి దింపారు ఇరవై ఆరో వచ్చినంలో అతడు ఎరుసలేములోనికి వచ్చి శిష్యులతో కలుసుకొనుటకు యత్నము చేసిన గాని అతడు శిష్యుడని నమ్మక అందరూ అతనికి భయపడరు చూడండి అటువైపు యూదులు నమ్మడం లేదు ఇటువైపు క్రైస్తవులు నమ్మడం లేదు కనుక ఎంత మరి సునాయాసంగా ఎంత అనతి కాలంలో ఈ వ్యక్తి ఎలా మార్పు చెందాడు గొప్ప నరహంతకుడు కదా గొప్ప దుర్మార్గుడు కదా హింసకుడు దూషకుడు నరహంతకుడు అనేక మందిని హింసించి చెరలో పెట్టి ఈడ్చుకొని పోయి చెరసాల్లో వేయించి హత్యలు చేయించినవాడు మరి పరివారముతో కూడా మరి నాశనము చేటుకు బయలుదేరినవాడు వాడు ఇంత సడన్గా ఎలాగూ మార్పు చెందాడు అని వాళ్ళు కూడా అతన్ని విశ్వసించడం లేదని మనం ఇక్కడ చూస్తున్నాం భయపడిపోతున్నారు అయితే బర్ణబ అతన్ని త్రావులో ప్రభువును చూచిననియు అపోస్తులతగా అతన్ని తోడుకొని వచ్చి అతడు త్రావులో ప్రభువును చూచిననియు ప్రభు అతనితో మాట్లాడిననియు అతడు దమస్కులో యేసునామును బట్టి ధైర్యముగా బోధించినో వారికి వివరముగా తెలియపరచను బర్నభ అనే పేరుకు యోసేపు అని కూడా ఉంది కనుక ఇతడు గొప్ప ధర్మకార్యములు చేసే వ్యక్తిగా మనకు కనబడుతున్నాడు మరి ఆరవ అధ్యాయంలో మనం చూసినప్పుడు బర్నభ తనకున్న యావదాస్తిని విక్రయించి అపోస్తుల పాదముల దగ్గర పెట్టాడని మనం చూస్తాం త్యాగానికి ప్రత్యేకగా ఉన్నాడు బర్ణబా అపోస్తులుగా ఎంచబడ్డాడు కనుక ఇతనికి యోసేపు అనే పేరు కూడా ఉంది కనుక ఈ బర్ణబా ప్రభువుని కలుసుకున్నాడు అసలు పౌలు అంత గొప్ప వ్యక్తిగా మారడానికి ఈ బర్ణబాయే మరి కొంత సహాయకారి అని మనం చెప్పుకోవచ్చు ఎందుకంటే భర్నభ ఆ రోజున అతన్ని తీసుకొచ్చి అపోస్తులకు పరిచయం చేయకపోతే అతని గురించి సాక్ష్యం చెప్పకపోతే పౌరుని గురించి సాక్ష్యం ఇచ్చేవాళ్ళు ఎవరూ లేరు కనుక భర్నభ మరి అంతకుముందు తనకున్న యావదాస్తిని నమ్మి అపోస్తుల పాదం దగ్గర పెట్టాడు కాబట్టి ఇప్పుడు ఆ బర్నభ మరి ఇతన్ని అపోసుల దగ్గర తీసుకొచ్చి చెప్తున్నాడు అనమాట ఇతడు త్రోవలో నమస్కెళ్ళే త్రోవలో ప్రభు ఇతన్ని కలుసుకున్నాడు ప్రభు దర్శించాడు ఇతడు ఏసు ప్రభును చూచాడు ఇతడు పూర్వం ఉన్నటువంటి వ్యక్తి కాదు ఇప్పుడు ఇతడు మార్పు చెందిన వ్యక్తి మారిపోయాడు ప్రభు అతనితో మాట్లాడాడు అతడు దమస్కులో యేసు నామమును బట్టి ధైర్యముగా బోధించాడు అనేక మంది శిష్యులుగా మార్చాడు ఇతని ద్వారా సువార్త సమాజ మందిరాల్లో విరివిగా ప్రకటించబడింది కనుక ఇతడు పూర్వం ఉన్నటువంటి సౌలు కాదు ఇతను మార్పు చెందినటువంటి వ్యక్తి కనుక ఇతను గురించి భయపడవలసిన పని లేదు అని బర్నబా వారికి పరిచయం చేశాడు అతడు ఎరుసలేములో వారితో కూడా వచ్చు చూపోవచ్చు ప్రభువు నామును బట్టి ధైర్యముగా బోధించుచు గ్రీకు భాషను మాట్లాడు యూదులతో మాట్లాడుచు తర్కించు చుండెను చూడండి పౌలు నేను ఇంతకుముందే చెప్పాను ఇతనికి అన్ని భాషల్లో ప్రావీణ్యత ఉంది ఇతడు అసామాన్యుడు విద్యావంతుడు ఎన్నో అర్హతలు పొందినవాడు బాల్యములోనే పుట్టుకతోనే రోమా పౌరసత్వాన్ని తీసుకున్నటువంటి వాడు రోమన్ గ్రీకు లాటిన్ హిబ్రూ పార్సీ అన్ని మతాల్లో అన్ని భాషల్లో ప్రావీణ్యం ఉన్నటువంటి వ్యక్తి ఈ పౌలు కనుక అనేకమైనటువంటి గ్రీకులతో మరి రోమన్లతో అతను మాట్లాడుతూ యేసు సువార్తను వారికి ధైర్యముగా బోధిస్తూ వచ్చాడు వారు అతనిని చంప ప్రయత్నము చేశారు ఇతనేమో ధైర్యముగా మాట్లాడుతున్నాడు వాళ్ళ ప్రయత్నాలు ఇంకా వాళ్ళు మానుకోలేదు వాళ్ళు ప్రయత్నాలు చేస్తూనే ఉన్నారు కనుక నిజము లోకానికి పనికిరాదు యథార్థవాది లోక విరోధి అనేది ఒక సామెత ఉంది అతను నేను మార్పు చెందలేనురా బాబు ఏ విశ్వసించండి ఏసయ్య నాకు ప్రత్యక్షమయ్యాడు ఏసయ్య దేవుడు ఏసయ్యను అంగీకరించండి విశ్వసించండి మారు మనసు పొందండి రక్షణ పొందండి బాప్తీసం పొందండి ఇక ఈ పదాజ్ఞలు వదిలేసేయండి ఈ మోసయ ధర్మశాస్త్రాన్ని విడిచిపెట్టండి అందులో శక్తి లేదు అందులో జీవము లేదు అది మృతతుల్యమైంది అది రక్షించలేదు మన మీద యజమానిగా ఉండే మనల్ని దాసులుగా మార్చి మన మీద పెత్తనం చేస్తుంది ఇక మీరు ఈ మతాన్ని విడిచిపెట్టండి మార్గములోనికి రండి అదే ఏసే మార్గము క్రీస్తు మార్గము క్రైస్తవ మార్గములోనికి రండి అని వారిని ఆహ్వానిస్తూ ఉంటే వారి ఆహ్వానాన్ని ఆయన ఆహ్వానాన్ని వారు తిరస్కరిస్తూ వచ్చారు ఇంకా ఆయన మీద కుట్రలు పన్నుతూనే ఉన్నారు ఆయన చంపాలని ప్రయత్నాలు చేస్తూనే ఉన్నారు అయితే ఇక్కడ మనం గమనించాల్సింది ఏంటంటే ఒక ప్రత్యేకత ఇక్కడ మనము గమనించాలి మనము లేఖనాలని పరిశోధించినప్పుడు పౌలుకు క్రీస్తుకు వ్యత్యాసం ఏమి లేదు ఇద్దరు ఒకే పోలికలో సువార్తను ప్రకటిస్తూ వచ్చారు కనుక ఇద్దరికీ ద క్లోజ్ కంపారిజన్ మనకు కనబడుతుంది అనమాట కనుక యేసుక్రీస్తు ఏ విధముగా అయితే సువార్తను ప్రకటించాడో యూదులతో శాస్త్రులను పరిసయ్యులను సద్దుకయ్యులను సుంకరులను అతడు ఏ విధముగా విమర్శిస్తూ వచ్చాడో పౌలు కూడా అదే పని చేశాడు అందుకనే పౌలు అన్నాడు నేను క్రీస్తును పోలి నడుచుకున్నట్లు మీరు నన్ను పోలి నడుచుకోండి అన్నాడు ఏ క్లోజ్ ఐటెం ఫర్ ద లాడ్ కనుక క్రీస్తునకు చాలా దగ్గరగా పౌలు వెళ్ళాడు కనుక పౌలుకు క్రీస్తుకు వ్యత్యాసం ఏమి కనపడటం లేదు గ్రంథంలో కనుక నేను క్రీస్తును ధరించుకున్నాను అన్నాడు గలతి రెండు ఇరవైలో అంటాడు నేను క్రీస్తుతో కూడా సిలువ వేయబడి ఉన్నాను ఇక నీ జీవించువాడును నేను కాను కానీ క్రీస్తే నా ఎందు జీవించుచున్నాడు ఇప్పుడు నేను జీవించుచున్న ఈ జీవితము నన్ను ప్రేమించి నా కొరకు తన ప్రాణమును అప్పగించిన యేసు క్రీస్తునందలి విశ్వాసము వలన జీవించుచున్నాను అని పౌలు సాక్ష్యం ఇచ్చాడు ప్రార్థన చేసుకుందాం అతి పరిశుద్ధమైనటువంటి మా పరలోకపు తండ్రి మీ ఘనమైన పరిశుద్ధమైన శ్రేష్టమైన తి మనోహరమైన నామాన్ని బట్టి మీకే వేలాది వేల వందనాలు స్థుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నా మరి ఒక సాయంకాల సమయాన్ని మాకిచ్చి ఇంతవరకు నీ ప్రశస్తమైన వాక్యము వెల్లడిపరిచే భాగ్యము మాకు అనుగ్రహించినందుక ఈ స్తోత్రాలు అపల కార్యము తొమ్మిదవ అధ్యాయము పంతొమ్మిది నుండి ఇరవై ఆరు వచనాల వరకు ముప్పై వచనాల వరకు మేము ధ్యానించాం పౌలు ప్రసంగాలు ఎంత అద్భుతంగా చేశాడో ఎంతమంది గ్రీకు మరి తెలిసిన వ్యక్తులను శిష్యులుగా మార్చాడో ఎంతమంది అతనికి శత్రువులుగా మారుతూ ఉన్నారో అనే విషయాలను పౌలుకు పౌలు క్రీస్తుకి ఎంత దగ్గరగా వెళ్ళాడో అనే విషయాలు మేము ధ్యానించాం విన్నటువంటి వాక్యం ద్వారా అనేక హృదయాలను వెలిగించి నీ వాక్యము ద్వారా వారి హృదయాలు కదిలించి ఆకర్షించి రక్షణలో అభివృద్ధిపరచవలసిందిగా ప్రతి సమస్యలను తొలగించమని స్వాంస చేసినటువంటి మా ప్రియులు రేణుకా గారిని వారి కుటుంబాన్ని ప్రభుకుమారుని ఆశీర్వదించమని యేసు పరిశుధనామున ప్రార్థించి వినయంతో వేడుకుంటున్నాం తండ్రి ఆ మెయిన్ మన తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమయు ఆయన కుమారుడైన యేసు క్రీస్తు యొక్క కృపయు పరిశుద్ధాత్మ దేవుని యొద్ నుండి వచ్చే అన్య సహవాసమైన సన్నిధి భూలోకుమందు నుండి సకల పరిశుద్ధులకు విశ్వాసులకును ఇంతవరకు ఆయన వాక్యమును ఓపికతో విన్నటువంటి ఆయన టీవీ ప్రార్థనా టీవీ ప్రేక్షకులకు ఇప్పుడు ప్రభువత్ వరకు సదాకాలమైన కృప సమృద్ధిగా తోడై వారిని ఆశీర్వదించునుగాక ఆ మేన్ ఏసు రక్తమే జయం సిల్వ రక్తమే జయం అపవాది శక్తులకు సర్వం నాశనం నాశనం నామమునకి సంపూర్ణ జయం కలుగునుగాక జయం కలుగునుగాక ఆమెన్ ఆమెన్ గాడ్ బ్లెస్ యు అందరికీ వందనాలు మా కొరకు మా సంఘం కొరకు ప్రార్థించండి మీ కొరకు మీ కుటుంబాల కొరకు ప్రార్థిస్తున్నాం దేవుడు మిమ్మల్ని ఆశీర్వదించుగాక ఆ మెయిన్ అందరికీ వందనాలు